నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మొన్నటి వరకు బంగారం అంటే నగలు కొనుక్కోవడమే కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూసే ధోరణి మొదలైంది ఆర్నమెంట్ గోల్డ్ పై రిటర్న్లు పెద్దగా ఉండవు తరుగు పేరుతో విలువ తగ్గుతుంది కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కొంటే ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి బెస్ట్ రిటర్న్స్ వస్తాయన్న ఆలోచన మధ్యతరగతిలో రావడమే ఈ పరిస్థితి కారణమని చెప్పొచ్చు మరో పదేళ్లలో కిలో బంగారం కోటి రూపాయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతోంది ఇదే జోరు గనక కొనసాగితే మరో పదేళ్లలో లక్ష రూపాయల మార్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఇదే సమయంలో బంగారాన్ని నగల కొనుగోలు అంశంగా కాకుండా పెట్టుబడి ఆప్షన్ గా చూసే ధోరణి కూడా పెరిగింది బంగారం ధర గత ఇరవై ఏళ్లుగా మరింత జోరందుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందల రూపాయలుండగా రెండు వేల ఐదు నాటికి ఏడు వేలకు పెరిగింది రెండు వేల పదిలో తులం బంగారం ధర పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుండగా రెండు వేల పదిహేను నాటికి ఇరవై ఆరు వేల మూడు వందల రూపాయలకు చేరుకుంది రెండు వేల ఇరవైలో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇప్పుడు ఏకంగా అరవై వేలు దాటింది ఈ గణాంకాల లెక్క ప్రకారం చూస్తే పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున యాభై నుంచి అరవై శాతం దాకా పెరుగుతూ వచ్చింది ఏడాదికి కనీసం పదిహేను శాతం రేటు పెరుగుతోంది ఇదే జోరు కొనసాగితే మరో పదేళ్లలో బంగారం ధర లక్ష దాటుతుందని అంచనా అంటే కిలో బంగారం కోటి రూపాయలైనట్టే అయితే ఆర్నమెంట్ గోల్డ్ ఇరవై రెండు క్యారెట్లే ఉంటుంది ఇందులో రాగి కలుస్తుంది దీని విషయంలో పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం దక్కే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు కొన్న బంగారాన్ని పదేళ్ల తర్వాత అమ్మితే తరుగు పేరుతో విలువ తగ్గిస్తారు అదే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అయితే ఈ సమస్య లేదు ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం వస్తుంది అందుకే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్తున్నారు మధ్యతరగతి జనాలు ఇప్పుడు ఏదైనా అవసరం ఉందనుకోండి ల్యాండ్ తీసుకున్నా అది అమ్మడానికి టైం పడుతుంది అదే గోల్డ్ అయితే ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు వెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టినా ఆ రేట్ వచ్చేస్తుంది మనకి ఆల్మోస్ట్ అందుకనే అన్నిటికంటే గోల్డ్ కొండవే బెస్ట్ మధ్య తరగతి వాళ్ళకైనా ఎవరికైనా సరే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బెస్ట్ బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు భారత్ లాంటి దేశాల్లో ఆర్నమెంట్ గోల్డ్కి గిరాకీ పెరగడం ప్రధాన కారణం ఇటీవల కాలంలో బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్గా చూస్తుండడం కూడా మరో కారణం ఆర్థిక మాంద్యం భయంతో ప్రభుత్వాలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం కూడా పసిడి పరుగుకు కారణంగా ఉంది ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది స్టాక్ మార్కెట్లలో అస్థిరత రియల్ ఎస్టేట్ స్లో డౌన్తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారంటీగా పదిహేను శాతం రాబడి ఇస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముందనే ఆలోచనలొస్తున్నాయి స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయి భూముల విలువలు కూడా స్థిరంగా ఉండవు బంగారం ధరల్లోనూ తేడాలున్నా ఓవరాల్గా పెరగడమే కానీ తగ్గడం అరుదనే వాదన ఉంది ఈ పాయింటే బంగారంపై పెట్టుబడుల్ని బాగా ఆకర్షిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీ కరెక్షన్కు లోను కావడం ద్రవ్యోల్బణం పలు దేశాల్లో కొన్ని దశాబ్దాల గరిష్ట స్థాయిలకు దూసుకుపోవడం కరెన్సీ విలువలు భారీగా పడిపోవడం ప్రజలు బంగారం పట్ల మొగ్గు చూపడానికి కారణం ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ప్రజలు పరిగణిస్తున్నారు పైగా కోవిడ్ నైన్టీన్ ప్రభావం నుంచి ఇంకా పలు దేశాలు కోలుకోని పరిస్థితికి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆజ్యం పోసింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొనడం కరెన్సీ విలువలు పడిపోతూ ఉండడం వల్ల అన్ని దేశాల్లోనూ విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫలితంగా అందరూ బంగారం కొనుగోళ్లకు పరుగులు తీశారు ప్రస్తుత ధరల పరిస్థితికి ఇదే కారణం ప్రతి ఏడాది వెలికి తీసే బంగారంలో ఐదో వంతు సెంట్రల్ బ్యాంకర్ల వద్దనే జమవుతోంది గతేడాదిలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పదకొండు వందల ముప్పై ఆరు టన్నుల బంగారం కొనుగోలు చేశాయి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత సెంట్రల్ బ్యాంకులు ఇంత భారీగా బంగారం కొనుగోలు చేయడం ఇదే ప్రథమం దీర్ఘకాలిక విలువ సంక్షోభ సమయంలో ఆదుకోగల ఏకైక సాధనం బంగారం కావడమే ఈ ధోరణికి కారణం ఇక సగటు ప్రజల విషయానికొస్తే వారికి బంగారంతో భావోద్వేగపూరితమైన బంధం ఉంది ఒక తరం నుంచి మరో తరానికి బంగారం బదిలీ అవుతుంది పండగలు వివాహాల సీజన్ వచ్చిందంటే బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోతాయి ప్రపంచ స్వర్ణమండలి అంచనా ప్రకారం భారత గృహస్థుల వద్ద ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల టన్నులు దేవాలయాల వద్ద మూడు వేల నుంచి నాలుగు వేల టన్నుల బంగారం ఉంది మన దేశం విషయానికి వస్తే క్రూడాయిల్ తర్వాత అధికంగా బంగారమే దిగుమతి చేసుకుంటుంది మొత్తం దిగుమతుల్లో క్రూడాయిల్ వాటా ఇరవై శాతం అయితే బంగారం వాటా ఐదు శాతం ఉన్నట్టు చెబుతున్నారు ఈ బంగారం ధరల పెరుగుదల వచ్చే దీపావళి వరకు కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి దీపావళి సందర్భంగా బంగారం ధరల ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది ఆ సమయంలో బంగారం ధర అరవై మూడు వేల రూపాయల మార్కును తాకొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతోంది ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ద్రవ్యోల్బణానికి ప్రభావితం అవుతుందని అంచనా వేసింది అయితే భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ సమస్య ఇంకా ముగియలేదు మన దేశంలో గత దశాబ్ద కాలంలో సగటున ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు శాతం ద్రవ్యోల్బణం ఉంది బంగారం విలువ అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది అస్థిరత ఏర్పడినప్పుడు సాధారణంగా దీని విలువ పెరగడం సహజం రెండు వేల పన్నెండులో బంగారంలో పెట్టుబడి పెట్టినవారు రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి సుమారుగా డెబ్బై ఏడు శాతం రాబడి పొంది ఉంటారు అంటే సగటు వార్షిక రాబడి సుమారుగా ఏడు పాయింట్ ఐదు శాతం ఇది సగటు ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం ఎక్కువ బంగారం ధరలు అంటున్నాయి ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో అందరి చూపు బంగారం వైపే మళ్లింది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు మన దేశంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది శుభకార్యాలు పెళ్లిళ్లలో మహిళలు ఎక్కువ బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉంటారు అయితే కొన్నేళ్లుగా బంగారంపై ధోరణి మారింది బంగారం అంటే నగలే కాదు దాన్ని ఒక పెట్టుబడి సాధనంగానూ చూస్తున్నారు సంప్రదాయంగా బంగారు నగలు నాణేలు బార్ల రూపంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతుంటారు అయితే ఇటీవలి కాలంలో బంగారంపై కొత్త పెట్టుబడి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి నేరుగా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి బంగారం సంబంధిత ఫండ్లలో యూనిట్లను కలిగి ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు అలాగే గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేసే గోల్డ్ కంపెనీల స్టాక్లను కలిగిన ఫండ్లలో ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి బంగారంపై పెట్టుబడి పెట్టే సాధనాల్లో గోల్డ్ కాయిన్స్ కడ్డీలు బంగారు బిస్కెట్లు కొనుగోలు చేయొచ్చు ధర పెరిగినప్పుడు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు బంగారు నాణేలను బ్యాంకులు ఆథరైజ్డ్ నగల డీలర్ వద్ద నుంచి కొనుగోలు చేయొచ్చు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొనుగోలు చేయడం ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనందున వాటిని కొనుగోలు చేయడం విక్రయించడం చాలా సులభంగా ఉంటుంది వీటిని ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచడం వల్ల దొంగతనం జరిగే ప్రమాదం లేకుండా పోతుంది డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి చాలా సురక్షితమైన ఆప్షన్ వాటిని కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది దీనిపై వార్షిక వడ్డీ రెండు పాయింట్ ఐదు శాతం ఇస్తుంది ఈ బాండ్స్ ఒక గ్రామ్ నుంచి మొదలవుతాయి ఒకరు గరిష్టంగా నాలుగు కేజీల వరకు కొనుగోలు చేయొచ్చు బంగారాన్ని నేరుగా కొనుగోలు చేసే బదులుగా డిజిటల్ రూపంలో కొనుగోలు చేయొచ్చు చాలా రకాల ఫైనాన్షియల్ సంస్థలు డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ అందిస్తున్నాయి వాటి ద్వారా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు అవసరమైనప్పుడు విక్రయించడం ద్వారా అప్పటి మార్కెట్ రేటును బట్టి డబ్బులు చెల్లిస్తాయి కంపెనీలు బంగారం శాశ్వతమైన సంపద దీర్ఘకాలిక పెట్టుబడులను భద్రపరచడానికి పసుపు లోహానికి ప్రత్యామ్నాయం లేదు ఇది ఆర్థిక పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్ని తెచ్చే ఆస్తి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు దీనికి అంగీకరిస్తున్నారు అందుకే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత శక్తివంతమైన దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే రేట్లు స్థిరంగా ఉంటాయి అయితే మన దగ్గర గోల్డ్ బాండ్లు ఫెయిల్ అయ్యాయి దీనికి ప్రధాన కారణం భారతీయ మహిళలకు ఫిజికల్ గోల్డ్ మీద ఉండే మక్కువ నగలు కొనుక్కుని వాటిని చూసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు అంతేకాని బాండ్ల రూపంలో ఎంత బంగారం ఉన్నా ఆ తృప్తి వస్తుందా అనేది భారతీయుల లెక్క ఈ ఎమోషనల్ సెంటిమెంట్ ను టచ్ చేయలేక దేశంలో గోల్డ్ బాండ్లు బోల్తా కొట్టాయి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చాలా కారణాలున్నాయి ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ డబ్బు ఆదా చేస్తారు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎక్కువ డబ్బు కావాలి బంగారం విషయంలో మాత్రం వ్యతిరేకం తక్కువ డబ్బున్నా సరిపోతుంది డబ్బుకు రక్షణ ఉంటుంది దీర్ఘకాలంలో మంచి రాబడులు లభిస్తాయి బంగారాన్ని ఏ నగల వ్యాపారి వద్దనైనా కొనుగోలు చేయొచ్చు ఉత్పత్తి హామీ ప్రమాణపత్రాన్ని కూడా అందిస్తుంది బంగారు నాణేలు కడ్డీలను బ్యాంకుల నుండి కూడా కొనుగోలు చేయొచ్చు ఆందోళన అవసరం లేదు పసిడి విక్రయించడం కూడా సులభం నగల వ్యాపారులకు అమ్ముకోవచ్చు మార్కెట్లో అమ్మితే వెంటనే నగదు చేతికొస్తుంది తనఖా పెట్టే అవకాశం కూడా ఉంది ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెడితే దాన్ని సరిగ్గా నిర్వహించడం ముఖ్యం కానీ బంగారానికి ఆ సమస్య లేదు బంగారంపై రుణాలు అందుబాటులో ఉన్నాయి అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు పుత్తడి ఆదుకుంటుంది అలాంటి సమయాల్లో బంగారంపై పెట్టుబడిని గుడ్డిగా నమ్ముకోవచ్చు బంగారు ఆభరణాలు ఉంటే బ్యాంకు మరేదైనా ఆర్థిక సంస్థ నుండి సులభంగా రుణం పొందొచ్చు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు పెట్టుబడి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో ఉన్న బంగారం ధరను నేటి బంగారం ధరను పోల్చి చూస్తే మార్కెట్లోని ఇతర ఆస్తులతో పోలిస్తే ఇది చాలా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది భవిష్యత్తులో మంచి ధర ఉంటుంది బంగారం అనేది ఎప్పుడు కూడా సెంటిమెంటే బంగారం అనేది ఎప్పుడు కూడా కావాల్సిందే అది అవసరాన్ని కనుకోండి ఒక వేసుకున్న దానికి చెప్పండి అంటే మన వాల్యూ ఏంది అనేది బంగారం వేసుకున్న తర్వాత మనకు వాల్యూ తెలుస్తుంది మన ఇంట్లో ఎంత బంగారం ఉన్నా కూడా ఎవరికి ఏం తెలియదు సో బంగారం అనేది చాలా మంచి విషయం ఏమంటే అది ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు జ్యువెలరీ వేసుకున్న దానికి బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టించేందుకు ఆసక్తిగా ఉరకలెత్తుతున్నాయి రెండు వేల ఇరవై మూడు మార్చి మూడో వారంలో బంగారం మొదటిసారిగా పది గ్రాములకు అరవై వేల రూపాయలు దాటింది ఏప్రిల్ నెలలో అరవై ఒక్క వేల రూపాయలు దాటింది ప్రపంచ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్న సంకేతాలు కనిపిస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది పెరుగుతున్న బంగారం ధరలకు రెండు వైపులా పదునుంది బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వాళ్లు తమ పెట్టుబడిపై ఇప్పటికే మంచి లాభాలు పొందుతున్నారు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి కమోడిటీల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారు ఆ డబ్బును బంగారంలోకి మళ్లించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు తారుమారైనా సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారంలోకే పెట్టుబడులు వెళ్తుంటాయి గత పదేళ్లలో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు సరిగ్గా పది సంవత్సరాల క్రితం రెండు వేల పదమూడులో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాములకు దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయల వద్ద ట్రేడ్ అయింది ఆ తర్వాత రెండేళ్లలో రెండు వేల పదిహేనులో ధరలు కాస్త మెత్తబడి పది గ్రాముల ధర ఇరవై ఆరు వేలకు తగ్గింది ఇక అప్పట్నుంచి బంగారం ధరలు వెనుదిరిగి చూడలేదు బంగారం ధర రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒక్క వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల రూపాయలు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేల రూపాయలు ఇప్పుడు పది గ్రాములు అరవై వేల రూపాయల పైన ట్రేడ్ అవుతోంది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత కనిపించింది కానీ బంగారంపై పెట్టుబడి పెట్టిన వాళ్లను ఆ లోహం ధనవంతులను చేసింది నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం పెరుగుదల ఇక్కడితో ఆగదు బంగారం గ్లోబల్ కరెన్సీ డాలర్తో సమానంగా లాభాలు అందిస్తోంది పది సంవత్సరాల క్రితం డాలర్తో పోలిస్తే ఒక రూపాయి విలువ యాభై నాలుగు స్థాయిలో ట్రేడవుతోంది ఈ పది సంవత్సరాల్లో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది ఈ కాలంలో ఒక డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై రెండు రూపాయల స్థాయికి తగ్గింది అంటే గత పదేళ్లలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ యాభై ఒక్క శాతం క్షీణించింది కానీ బంగారం మాత్రం మంచి ప్రతిఫలం అందించింది బంగారానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ఓవైపు ప్రభుత్వాలు ఖజానాలో పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి మరోవైపు భారతీయుల ఇళ్లలో వేల టన్నుల బంగారం పోగుపడింది పసడి భారతీయుల బలమైన ఎమోషన్ చెప్పడానికి ఈ నిల్వలే ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంక్ల కంటే ముందుంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ షో డేటా ప్రకారం గత నవంబర్లో ముప్పై ఏడు నెలల తర్వాత చైనా సెంట్రల్ బ్యాంక్ తన విదేశీ మారక నిల్వల కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది అప్పట్నుంచి మార్చి వరకు చైనా సెంట్రల్ బ్యాంక్ నూట ఇరవై టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది చైనా సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వ రెండు అరవై ఎనిమిది టన్నులకు పెరిగింది సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు కేవలం చైనా సెంట్రల్ బ్యాంకుకు మాత్రమే పరిమితం కాలేదు ప్రపంచంలోని చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంకుల మొత్తం కొనుగోలు నూట ఇరవై ఆరు టన్నులుగా నమోదైంది అలాగే ఇందులో చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రధాన వాటాను కలిగి ఉంది రెండు వేల ఇరవై మూడుకు ముందు రెండు వేల ఇరవై రెండు సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం బంగారం కొనుగోలును పెంచాయి సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో పదకొండు వందల ముప్పై ఆరు టన్నుల బంగారం కొనుగోలు చేసింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కొనుగోలు చేసిన దానికంటే నూట యాభై రెండు శాతం ఎక్కువ యాభై ఐదేళ్లలో సెంట్రల్ బ్యాంకులు చేసిన అతిపెద్ద కొనుగోలుగా చెప్పొచ్చు రెండు వేల ఇరవై రెండు సమయంలో రిజర్వు బ్యాంక్ తన విదేశీ మారక నిల్వల కోసం ముప్పై రెండు టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది అలాగే ఈ కొనుగోలు ప్రక్రియ రెండు వేల ఇరవై మూడులోనూ కొనసాగుతుంది ఇక భారత్లో గత మార్చిలో ఆర్బీఐ దాదాపు మూడు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది అలాగే రిజర్వ్ బ్యాంక్ మొత్తం బంగారం నిల్వ ఏడు వందల తొంభై నాలుగు టన్నులు దాటింది ఇది ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్లలో తొమ్మిదవ అతిపెద్ద బంగారం నిల్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలును కొనసాగించొచ్చని వాటి కొనుగోళ్ల కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు పెరగొచ్చని కమోడిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది ద్రవ్యోల్బణంపై పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు రుణాలను ఖరీదైనవిగా మారుస్తున్నాయి దానివల్ల ఆర్థిక సవాళ్లు మరింతగా పెరిగాయి గ్లోబల్ స్థాయిలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తింది ఇటీవల అమెరికాలోని మూడు పెద్ద బ్యాంకులు ఈ గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభంలో పడ్డాయి ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఈ ఆర్థిక అనిశ్చితి కరెన్సీ హెచ్చు తగ్గులు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన ఆప్షన్గా చూస్తున్నాయి కేంద్ర బ్యాంకులు తమ బంగారం కొనుగోళ్లను పెంచుకోవడానికి ఇదే కారణం బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా మందున్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ధన కనక వస్తు వాహనాల్లో డిప్రిషియేషన్ లేనిది కనకానికే ఏ ఏటికాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు తగ్గినా అది బహు తక్కువ తాత్కాలికం అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం వచ్చి కొచ్చిపడుతోంది భారతీయులను బంగారం నుంచి విడదీయలేం సంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ అలాగే అమ్మడం కొనడం తేలిక దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు కాంట్రాక్టుల మీద సంతకం చేయడం రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్నే నమ్ముకుంటాయి గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం పదిహేనేళ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా పద్నాలుగు శాతం చొప్పున రాబడి వచ్చింది బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా పరువు ప్రతిష్ఠలకు చిహ్నంగా కూడా భావిస్తారు దీనికి తోడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో పది నుంచి పదిహేను శాతం వరకు బంగారానికి వాటా కేటాయించాలనేది నిపుణుల మాట వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల పదిహేడు ప్రకారం దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు ఇరవై నాలుగు వేల టన్నులు దీని విలువ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది బంగారానికి మహిళలకు విడదీయరాని బంధం ఉంటుంది శుభకార్యాలు పండగలు వేడుకలు వివాహాలు ఇలా ఏదైనా బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తుంటారు మహిళలు ఇక మన పెద్దలు కూడా ఇదే సూచిస్తుంటారు సురక్షితమైన పెట్టుబడి బంగారమే అని చెబుతుంటారు అందుకే దీనికి అంత డిమాండ్ ఉంటుంది చేతిలో డబ్బులుంటే బంగారం కొనమని సలహా ఇస్తుంటారు ఫ్యూచర్లో ఏదైనా అత్యవసర అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పుత్తడి ఉపయోగపడుతుందని అలా చెప్తారు ఇలా కొన్న బంగారం ఆ రోజుల్లో అయితే ఎమర్జెన్సీ ఫండ్లా ఉపయోగపడేది కూడా పెద్దగా బ్యాంకింగ్ సేవలు ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో లేని రోజుల్లో వారి ముందు చూపు మంచిదే అందుకే పండగైన శుభకార్యమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది అయితే ఇప్పటివరకైతే ధరించడానికి బంగారం కొనేందుకు మంచిదే కానీ పెట్టుబడి కోసం అయితే నగలు కొనుగోలు చేయడం అంత తెలివైన పనైతే కాదని చెబుతున్నారు నిపుణులు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికే ఓటేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో పది గ్రాముల బంగారం సగటు ధర నలభై నాలుగు రూపాయలుగా ఉండేది ఆ తర్వాత ఐదేళ్లలోనే ధర రెట్టింపుపై దేశానికి స్వాతంత్రం నాటికి ఎనభై ఎనిమిది రూపాయలకు చేరుకుంది ఈ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధర దాదాపు ఆరు వందల ఎనభై రెండు రెట్లు పెరిగింది పంతొమ్మిది వందల యాభై నాటికి బంగారం ధర వంద రూపాయలు కాగా పంతొమ్మిది వందల అరవై నాటికి నూట పన్నెండు రూపాయలకు పెరిగింది పంతొమ్మిది వందల నాటికి నూట ఎనభై నాలుగు రూపాయలుగా ఉన్న పసిడి ధర పంతొమ్మిది వందల ఎనభై నాటికి పదమూడు వందల ముప్పై రూపాయలకు చేరింది పంతొమ్మిది వందల తొంభై నాటికి మూడు వేల రెండు వందల రూపాయలు కాగా రెండు వేల సంవత్సరం నాటికి నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు చేరింది రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కాగా రెండు వేల ఇరవై నాటికి నలభై రెండు వేల ఏడు వందల రూపాయలకు చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలుగా ఉన్న పసిడి ధర రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేల ఏడు వందల రూపాయలకు చేరుకుంది గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే ఏడాదిలో బంగారాన్ని తవ్వితే ఆ పరిస్థితిని పీక్ గోల్డ్ అని అంటారు ఇప్పటికే ఆ దశకు చేరి ఉంటామని ఈ రంగానికి చెందిన కొందరు నిపుణులు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది ఇది రెండు వేల పద్దెనిమిది కంటే ఒక శాతం తక్కువ రెండు వేల ఎనిమిది నుంచి పరిశీలించి చూస్తే ఉత్పత్తిలో తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి ప్రస్తుతం ఉన్న వనరులు తగ్గిపోవడం కొత్తగా గనులను కనుగొనే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తుండటంతో రానున్న సంవత్సరాల్లో ఈ ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా పీక్ గోల్డ్ పరిస్థితి తలెత్తిన వెంటనే బంగారం ఉత్పత్తి అమాంతం పడిపోదు కానీ కొన్ని దశాబ్దాలకి నిల్వలు నెమ్మదిగా తరిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం భారతీయులకు సంస్కృతిలో ఒక భాగం కూడా ప్రపంచవ్యాప్తంగా మనంత భారీగా ఉపయోగించినప్పటికే అనేక దేశాల వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉంది ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో ఇది సరైన పెట్టుబడి ఎంపిక ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటాయి టాప్ టెన్ జాబితాలో భారత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది ప్రస్తుతం భారత్ వద్ద ఏడు వందల అరవై పాయింట్ నాలుగు టన్నుల బంగారం ఉంది గత కొన్నేళ్లలో భారత్లో బంగారం నిల్వలు నూట యాభై టన్నులు పెరిగాయి దేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో భారీగా నిల్వలు ఉన్నాయి కరోనా సమయంలో చాలా దేశాలు బంగారాన్ని అమ్మేసినప్పటికీ భారత్ మాత్రం తన నిల్వలను పెంచుకుంటూ పోయింది